ఓటు బిఆర్ఎస్ కా బీజేపీ కా కేసీఆర్ బిడ్డ బాగు కోసమే అయితే బిఆర్ఎస్ కి మీ బిడ్డల సంక్షేమం కోసం అయితే బీజేపీకి ఓట్ వేయండి అవినీతి లక్షల కోట్ల కుంభకోణాలకే ప్రతిపక్షాలు గ్యారంటీ పాట్నా వేటిలో చేతులు కలిపిన వారంతా అవినీతి పర్లే వారందరి కుంభకోణాల విలువ 20 లక్షల కోట్ల అని చెప్పేసి భారత ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రధాని అంటే పంజేయాలి పని చేయకుండా నిత్యం రాజకీయాలు అతని మిత్రుడు ఆత్మ అయిన అదాని లాభాల కోసం పనిచేసే దరిద్రుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ దేశంలో ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఇది నేను చెప్తలేను దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తెలివున్న దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి పౌరుడు అంటున్న మాట నా మాటగా చెప్తున్నా ఇది వాస్తవం నిజంగా ఇంతమంది అవినీతి పరులైతే ఇంతమంది అవినీతి పరులైతే 9 ఏళ్ళుగా నువ్వు పీకింది ఏందని అడుగుతున్నా నువ్వు ప్రధాని కాక ముందు స్విచ్ బ్యాంక్లో ఉన్నటువంటి అవినీతి నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు తెస్తాను ఏడవెట్టినవు ఏమైందిగా పని అని నేను అడుగుతున్నా గిదానికి సమాధానం ఉండదు ఎవడన్నా గిట్లా ప్రశ్నలు అడిగితే ఏం చేస్తారో తెలుసా మంచిగా 4-5 డ్రెస్సులు వేసుకొని విదేశీ టూర్ల పేరుతోటి విదేశాలకు పారిపోయే మోతవారి 56 ఇంచుల ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని మన దౌర్భాగ్యం ఈయన కూడా మాట్లాడతాడు ఈయన ఏమంటాడు దేనికోసం ఓటు ఏమంటాడు అవినీతి అని చెప్పేసి ముస్లిమ్స్ అని చెప్పేసి రెండు వర్గాల మీద డ్రామాలు ఆడతాడు కానీ తెలంగాణ అట్లా లేదు చాలా క్లియర్గా ఉంది చేసిన అభివృద్ధేమ ఎజెండా దానిపైనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం ఒక తెలంగాణ అధికారం రావడం కోసం ఏం చేస్తారట మేము చేసిన అభివృద్ధి ఎజెండాని చేసిన పనిచేసిన బిడ్డలు మాట్లాడుతుంటే పని చేయని దొంగ మతం పేరుతోనో అవినీతి పేరుతోనో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు ఇది నిజం తెలంగాణ సమాజానికి అర్థం కావాలి లేకపోతే ఏమవుతుందంటే దొంగలు దొంగలు ఊరు ఉంచుకున్నట్టు అవుతుంది అటు గుజరాత్ వాళ్ళు ఇటు ఢిల్లీ వాళ్ళు గుజరాత్ అంటే బీజేపీ ఢిల్లీ అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరు ఒకటే నా మాట కాదు నిజంగా భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షం కాంగ్రెసే అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు ఈడీలు జరుగుతలేవు దాడులు జరుగుతలేవు ఎందుకు ఐటీలు దాడులు జరుగుతలేవు సోనియా గాంధీని నేను అనలేను నా ప్రాణం ఉండగా సోనియా గాంధీని కామెంట్ చేయలేను కానీ గాంధీ కుటుంబం మీద ఈడీ చేసినటువంటి దాడులు చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న నిన్న ఒక ఛానల్లో ఓ ప్రముఖ ఛానల్లో కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్న దీనికి సమాధానం ఏం చెప్తారు దీనికి సమాధానం ఏం చెప్తారు ఆలోచించాలి దేశం బాగుండాలి అంటే ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం రావాలి పని చేయలేకుండా మాటలు చెప్పే ప్రభుత్వాలు కాదు అది గుర్తుపెట్టుకోవాలి